అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియో చూసారు కదా, నేను మన తెనాల నుండి శ్రీలంక వచ్చిన కంటిన్యూషన్ వీడియో అయితే ఇంకా కొంచెం ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో పైన ఉన్న ఐకార్డ్లో ఇస్తా, తప్పకుండా చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లాగే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఏదైనా అవ్వకపోయినా కూడా ఆ టైమింగ్ బట్టి ఆకలి అయితే అయిపోతుంది. పొద్దున్న 3-4 సార్లు కరవ ఇచ్చాను ఆ పొంగల్ తినాలి పొంగల్ తినాలని, అదే దాని కోరిక ఏదే తీరలేదు మనకి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. మరి ఎయిర్పోర్ట్ ముందు ఒక కాలేజ్ ఉందని అనుకుంటున్నాను. మొత్తం అయితే స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో స్ట్రైక్ అయితే చేస్తున్నారు అయితే అర్థమవుతుంది. లోకల్ లాంగ్వేజ్లో అయితే రాశారు. మొత్తం ఇక్కడ వెహికల్స్ కూడా వచ్చి చూస్తున్నారా, మనకైతే వైట్ కలర్ బోర్డు ఉంటుంది కదా, వీళ్ళకి వచ్చేమో యెల్లో కలర్ బోర్డు ఉంది. ఇప్పుడే ఇక్కడ కుర్రాళ్ళని ఎంక్వైరీ చేయగా ఏం తెలిసిందంటే, వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ కాదంట, ఆపోజిట్లో ఒక టెక్స్టైల్ కంపెనీ ఉందంట. ఆ టెక్స్టైల్ సంథింగ్ ఏదో ఇష్యూ జరుగుతుంది శాలరీస్ మీద, అందుకని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంట కుర్రాళ్ళు, మొత్తం దాంట్లో చేసే ఎంప్లాయీస్ అంతా. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి సిన్హలే ఉపయోగిస్తారు, అలాగే తమిళ్ కూడా రెండు అఫీషియల్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, నేను మాట్లాడిన వరకు ఇప్పుడు వరకు ఒక నలుగురికి. మేబీ సిటీకి వెళ్ళినాక కొంచెం అందరూ అయితే ఇంగ్లీష్లో పలకరిస్తారేమో, కానీ మనకైతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే నాకు తమిళ్ వచ్చు కదా, అదొక బెనిఫిట్, ఎందుకంటే వీళ్ళు బాగా తమిళ్ కూడా మాట్లాడతారు. హ్యాపీ కమ్యూనికేషన్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ నాకు. ఆల్మోస్ట్ వచ్చేసాను పెద్ద, నేనైతే టైర్డ్ ఏమి అవ్వలేదు. అదిగోండి ఎదురుగా అక్కడ ఉంటాయంట బస్సులు, కొలంబో వెళ్ళే బస్సులు. మొత్తం సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంది మొత్తం. బళ్ళు కూడా మన ఆటోలు చూడొచ్చు, రెడ్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ మనకేమో గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఆటో కూడా ఉంది, బజాజ్ ఆటో. ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది, ఒక 800 మీటర్లు నడుచుకొచ్చిన తర్వాత ఈ క్లాక్ టవర్కి జస్ట్ బ్యాక్ సైడే వచ్చి బస్ స్టాండ్ ఉందంట వెనక పక్కన. ఎంత ఒక 50 మీటర్స్ అయితే వెళ్ళిపోతాను తెలిసి. ఇప్పుడే మనకైతే ఒక అశోక్ లేలాండ్ బస్సు కూడా కనబడింది, కానీ లంకా అశోక్ లేలాండ్ అని చెప్పుంది దాని మీద రాసి, కనుక్కొని వెళ్ళాలి. ఇక చూసారా బస్సు ఎలా ఉందో, లంకా అశోక్ లేలాండ్ రెడ్ కలరు. కనుక్కొని వెళ్దాం కొలంబో వెళ్తుందో కనుక్కొని. ఇదంతా బస్ స్టాండ్, కరెక్ట్ ప్లేస్కే వచ్చాం మనం ఇప్పుడు. సో అబ్బో మొత్తం అశోక్ లేలాండ్ బస్సులే ఉన్నాయి, టాటా చాలా తక్కువ కనబడుతున్నాయి ఇక్కడైతే. ఓ బస్సు అయితే మొత్తం ఖాళీ, లాస్ట్ సీట్లో కూర్చుందాం, కంఫర్ట్గా ఉంటుంది. బాగా చెమటలు అయితే పడుతున్నాయి. ఇంటికి పోయి ఫస్ట్ హోటల్ పోయి స్నానం చేయాలి, ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకుందాం. పొద్దున్న నీళ్ళు తాగలేదు, ఈ ఎయిర్ప్లేన్లో వస్తే ఇదే సమస్య. ఒక చిన్న గ్లాస్ ఇస్తారు వాటర్ అంతే, అన్నా తన్ని ఒక బాటిల్ అన్న తెలుసు ఎవరన్నా 75 కూలింగ్ ఇల్లామే, కూలింగ్ ఇల్లామే కూడా ఉందన్న, కూలింగ్ వేనా, కూలింగ్ వేనా. ఒన్ను కూడా 1.5 లీటర్నా, 1.5 లీటర్ 70 అంట, అంటే మరి మన డబ్బుల్లో 50 రూపాయలు పడుతుంది అనుకుంటా. మొదటిసారి కాయిన్ కూడా చూస్తున్నాను, 10 రూపాయలు కాయిన్. ఇవాళ నుండి రోజుకి 4 లీటర్ నీళ్ళు తాగాలి. ఇంట్లో ఉండి నీళ్ళు తాగలేదు నేను, 4 లీటర్లు చాలా ఫీల్ అయ్యాను, లీటర్ తాగాను అంతే. బస్సులో వెళ్తుండగా ఇక్కడ నాకైతే ఇద్దరు స్నేహితులు అయితే పరిచయం అయ్యారు, కానీ ఇక్కడ అమ్మాయి ఉండటం వల్ల వారికి అయితే ఫేస్ చూపించడం ఇష్టం లేదు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్
Nice meeting you, brother. Thank you for sharing lots of information about Sri Lanka. I'm very, very happy to meet you. Just like a bus logo, now, Chipaka in a holiday in Chalasalo, Chipan Brian Chow to Pakavalto, I at La Matla Town, Saraga Walta Manto, Bak Kalispata and Jeppy, Athanathan on Sign Jade and Buddha Radiga on Naro, Napu villages to be sad, Nastori at the Chipanero, in line of travel as Sundar, Narbuani, Indians, Shia Jes Kundarante. Thank you, brother. You told me about the villages, remote villages. Some people. I have a lot of information. ఇప్పుడే బస్సుకి హోటల్కి వెళ్ళే దారిలో వచ్చి మ్యాంగో తీసుకున్నాం. 100 అయితే ఛార్జ్ చేశారు. హాయ్ బ్రో, కమ్ ఆన్ టేస్ట్ ఇట్. లెట్స్ టేస్ట్ మ్యాంగో. టేస్టీ బ్రో, వెరీ గుడ్. కొలంబియా క్యాపిటల్ సిటీలో కొలంబియా 01 అనే ఏరియాలో వచ్చి ఇదే ఈ హోటల్లోనే దిగాను. C1 కొలంబియా ఫోర్ట్ అని పిలుస్తారు ఈ హోటల్ని వచ్చి. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి మీకు రూమ్ చూపిస్తాను. కింద మొత్తం రిసెప్షన్ ఏరియా, మొత్తం అంతా ట్రావెలర్సే ఉంటారు ఎక్కువగా. లోపల ఉన్న రూమ్ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది. శ్రీలంకలో కొలంబో వస్తే తప్పకుండా డార్మెంటరీ అయితే ఇది ఇక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ హోటల్ చాలా నీట్గా ఉంటాయి, మొత్తం ప్లేస్ అంతా. లోపల చాలామంది నిద్రపోతున్నారు, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను. 8-bed డార్మెంటరీ ఇది. అది నా బెడ్. ఏసీ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్. ఒక రోజుకి 750 రూపాయలు పడింది అంతే. 2 రోజులు బుక్ చేసుకున్నాను ఈ హోటల్. ఇక్కడ 2 రోజులు ఉండి సిటీలో, ఇక్కడ ఉండి తర్వాత కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాను. మా హోటల్ దగ్గర ఉండి జస్ట్ 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, గమనిస్తున్నారా? రీసెంట్గా కట్టారు. ఇక్కడే చూస్తున్నారు పిలా వుడ్ అనే హోటల్ ఉంది. లోపలికి వెళ్ళి తిందాం. ఓన్లీ అయితే బిర్యానీ అయితే ఉందంట, అదే అయితే ఆర్డర్ ఇచ్చాను. 450 దాకా ఛార్జ్ చేశారు. అట్లాగే ఇక్కడ వడ సమోసా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిష్ అనుకుంటా, ఫిష్ చికెన్, బిర్యానీ, ఎగ్స్. ఇక్కడ బిర్యానీలో చూడొచ్చి రైస్ చూస్తున్నారా, కొంచెం వేరేగా ఉన్నాయి. దీన్ని చూసి నేను మూంగ్ దాల్ అనుకున్నాను, చూడంగానే. శ్రీలంకన్ రైస్ అంట. ఎగ్ ఉంది. కనీసం 200 రూపాయల దాకా ఛార్జ్ చేశారు. తిందాం రుచి ఎలా ఉంటుందో. బాగుంది, టేస్టీగానే ఉంది, తినచ్చు. కానీ క్వాంటిటీ చాలా చాలా తక్కువ పెట్టారు. మిత్రుడైతే నాతోనే ఉన్నారు, ఇంకా నన్ను హోటల్లో కూడా డ్రాప్ చేసి అట్లాగే ఇప్పుడే భోజనం కూడా చేసాం ఇద్దరం కలిసి. ఇక్కడ సిమ్ కార్డ్ కోసం ట్రై చేస్తున్నాం ఇద్దరం. 3 టైప్స్ ఆఫ్ సిమ్ కార్డ్స్ ఉంటాయంట. ఇప్పుడైతే ఒక షాప్ లోపలికి అయితే వచ్చాము. మొత్తం 4 నెట్వర్క్స్ ఉంటాయండి ఇక్కడ, డైలాగ్, మొబిటెల్, ఎయిర్టెల్, హచ్. నా ఫ్రెండ్ అయితే మొబిటెల్ తీసుకోమన్నాడు. ఇక ఇక్కడైతే బాగా ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉండాలంటే డైలాగ్ తీసుకోమంటున్నారు, అందుకని డైలాగ్ తీసుకుంటున్నారు. అది మొత్తం వచ్చి 3000, అంటే నియర్లీ 80 GB వస్తుంది. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1300 రూపీస్ అనుకోండి మొత్తం. ఇక్కడ అయితే అదే ప్లాన్ తీసుకుంటున్నాను. 80 GB అంటే నాకు ఓకే, 15 డేస్ ఉంటాం కాబట్టి ఇక్కడ నాకు సరిపోతుంది అప్లోడ్ చేయడానికి వీడియోస్కి. ఇక్కడే నేను ఉన్న ప్లేస్లో అండి, ఇక్కడ ఆటోలో ఇక వెళ్తున్నాము. వాట్ ఈస్ ద ప్లేస్ నేమ్ యూ టోల్ మీ బ్రో? ఆలుత్ కడ. ఎస్పెషల్లీ దే డూ ఇట్ నైట్ టైమ్, రైట్? చూసారా, నైట్ ఫుడ్ అంట. నైట్ 9 o'clock నుండి మార్నింగ్ 5 o'clock దాకా స్టాల్స్ ఉంటానే ఉంటాయంట. పిచ్చ క్రేజీ. ఆల్ సిటీ పీపుల్ ఆల్ కమ్ ఓవర్ దేర్. నైస్, ఎంజాయ్. ఇప్పుడే అయితే ఆలుక్ కడ అని చెప్పి ఏరియాకి అయితే వచ్చేసాము. మొత్తం సిటీ మొత్తం ఇక్కడే ఉంది. అసలు ఇంకో విషయం, ఈ రోడ్డు కొంచెం చివరికి వెళ్ళారంటే మొత్తం రోడ్డు అంతా ఎంటీయే, ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ కూడా వచ్చి చాలా తక్కువ. 2 కోట్ల జనాభా అంతే శ్రీలంక మొత్తం. మనకి ఇష్టమైన వెరైటీస్ అయితే ట్రై చేద్దాం ఫుడ్.
మొదటైతే వేడి పెనం మీద వచ్చి చూస్తున్నారు కదా, దోశది ఉంటుంది కదా, చాలా పలసగా వేశారు. ఆ తర్వాత దాంట్లో కోడిగుడి కొట్టారు. ఏమంటారు బ్రదర్, వాట్ యు సే? అప్పం, అప్పం అని పిలుస్తారంట. అదిగోండి, అలా రెడీ అయిపోయింది, ఇప్పుడు తిందాం. అది ఇక్కడ రకరకాలు కూడా ఉన్నాయి చూడొచ్చు, వీటి పేర్లు కూడా మనకేం తెలియదు అసలు. ఇక్కడ బాగా శాండ్విచ్ కూడా బాగా ఇష్టపడి తింటున్నారు. ఇక్కడైతే అప్పం అయితే ఇచ్చాము, ఆర్డర్ ఇచ్చాము చూస్తున్నారు కదా. ఒక దోశ లాగా వేశారు, చాలా పలసగా వచ్చి అక్కడ గిన్నెలో నుండి దాంట్లో గుడ్డు కూడా కొట్టారు. ఇక్కడ వచ్చాము పొరాటా, ఎగ్ పొరాటా తింటున్నాము. టమాటో చట్నీ మొదలైతే అప్పం అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఒక దోశలాగా పొరలేగా వేసి దాంట్లో ఎగ్ అయితే కొట్టారు. ఇక్కడ టమాటో చట్నీ ఉంది. ఓ, గాలిపోతుంది వేడి వేడిగా. ఎక్స్ట్రాడినరీ ఉంది, కానీ స్పైసీ ఉంది. నేను స్పైసీ ఎక్కువ తిన్నాను బాబాయ్, మంట ఎత్తుతుంది. అప్పం అదిరిపోయింది. ఇప్పుడే మనకి ఇడియప్పం తీసుకొచ్చారు. ఇడియప్పం వచ్చి చాలా ఫేమస్ తమిళనాడులో కూడా. ఇక్కడ కూడా సేమ్ మన ఫుడ్ మొత్తం దొరుకుతుంది. ఇక్కడ అయితే ఇబ్బంది ఏం లేదు శ్రీలంకలో. అదిరిపోయింది ఇడియప్పం, ఇది ఫిష్ కర్రీ సూపు. ఫిష్ చూస్తున్నారు కదా, ఫిష్ అయితే ఎంత అసలు సూపర్ ఉంది. నా ఎదురు సూప్ తిన్నానా, ఇదిలో సూప్ ఇరుకులా, నా సూప్ మట్టుందే మిక్స్ పన్నా. అది కూడా సూప్ అని సొన్నా, ఇడియప్పంలో సూప్ మట్టుందే మిక్స్ పన్నా, ఫిష్ మిక్స్ తినలా. అదిరిపోయింది. నేనే తింటున్నాను మా బ్రదర్ దాంట్లో. బ్రదర్ నీ సాపుడా తెలుగు అదే నాంద మొదలు. ఇక్కడ దుబాయ్ జ్యూస్ వచ్చి చాలా ఫేమస్ అంట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డ్రింక్ విత్ ఏ మిక్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ పొమోగ్రానేట్ యాపిల్ 150 అంట, అంటే ఒక 70 రూపాయలు అలాగా. తాగుదాం ఎలా ఉంటుందో. స్ట్రాబెర్రీనా? స్ట్రాబెర్రీ విత్ పొమోగ్రానేట్, స్ట్రాబెర్రీ పొమోగ్రానేట్ మిక్స్. దుబాయ్ జ్యూస్ ఎలా ఉందో, దీంట్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయంట కింద. వెరీ గుడ్. సూపర్ ఉంది. వీడియో చూసారు కదా, నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.